హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలియజేస్తాను. సో అయితే చాలామంది అడుగుతుంటారు అన్నట్టు, సో యూట్యూబ్ వీడియోస్కి థంబ్నైల్స్ ఎలా పెట్టాలి అని. సో కొంతమందిని మనం చూస్తుంటాం, వారి యొక్క థంబ్నైల్స్ ఒకలాగుంటాయి, లోపల వీడియో ఒకలాగుంటుంది. సో ఇంట్రెస్టింగ్గా థంబ్నైల్స్ ఎలా పెట్టాలి, వాటికి మనం ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఏదైనా కుకింగ్ వీడియోస్ ఉన్నా వాటికి ఆ రెసిపీస్ పెట్టి వాటికి నేమ్స్ ఎలా పెట్టాలి, సో ఇవన్నీ చాలామందికి డౌట్ ఉంటాయి. సో బిగినర్స్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను ఒక స్క్రీన్ షాట్ ద్వారా చెప్తాను. సో మనకు మెయిన్గా కావాల్సింది ఎలాంటి సాఫ్ట్వేర్స్ అవసరం లేదండి, జస్ట్ చిన్న యాప్ ఉంటే సరిపోతుంది. సో యాప్ పేరు ఏంటంటే పిక్సెల్ ల్యాబ్, చూశారు కదా. సో మనం ప్లేస్టోర్కి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నట్టు చాలా రకాలైనటువంటి ఇమేజెస్ మనకు కనిపిస్తుంటాయి. సో వాటిలో మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మనకి చాలా అంటే చాలా రకాలైనటువంటి ఇమేజెస్, రకరకాలైనటువంటి ఇమేజెస్, సీనరీస్, సో ఇలాంటివి చాలా మనకి ఈ యాప్లో ఉంటాయన్నట్టు. సో చూడండి మనం, సో ఈ రకమైన యాప్ని మనం ఇన్స్టాల్ జస్ట్ మన ఫోన్లోనే మనకు అట్రాక్టివ్గా థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకోవడానికి చూస్తున్నాం. సో మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మన గ్యాలరీలోకి వెళ్ళి, సో మనకు నచ్చిన ఫోటో మన ఆల్బంలో నుంచి మనకి ఏ ఫోటో అయితే మనం సెట్ చేద్దాం అనుకుంటున్నామో, సో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. సో ఆ ఫోటో యొక్క సైజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు కరెక్ట్గా యూట్యూబ్ బ్యానర్కి సరిపోవడానికి మనకు కరెక్ట్ సైజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో చూడండి, 1240 పెడితే హైట్ 1280 ఉంటుంది. సో మనకి 720 హైట్ ఉంటే యూట్యూబ్ బ్యానర్కి కరెక్ట్గా సరిపోతుంది. సో 720ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ 2 లేయర్స్ని క్లిక్ చేసినాం అనుకోండి, సో మనకు దానికి టెక్స్ట్ కూడా యాడ్ చేసుకో, అక్కడ ఏ అని కనిపిస్తుంది కదా మీకు, సో దానికి టెక్స్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనకు బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్ కావచ్చు, చాలా రకాల ఫీచర్స్ ఈ యాప్లో మనకు ఉంటాయి. సో బ్రైట్నెస్ కానీ, హైడ్ కానీ, సో వీటన్నిటిని మనం మన పిక్చర్కి సెట్ చేసుకోవచ్చు. సో కలర్ చేంజ్ కానీ, చూడండి, సో మన పిక్చర్కి ఏ విధమైనటువంటి డెకరేషన్ చేయాలనుకున్నా, మనకి ఎట్లాంటి మనం యాడ్ చేయాలనుకున్నా కూడా ఈ యాప్లో మనకి లభిస్తున్నాయి. చూడండి, కలర్స్, బ్రైట్నెస్, కలర్ బ్రైట్గా, లో, మీడియంలో. సో ఇక్కడ మనం కలర్స్ని కూడా మనకు నచ్చిన కలర్స్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఇందులో మన కుకింగ్ వీడియోస్కి అయితే ఆ రెసిపీస్ ఫోటో తీసుకొని మన గ్యాలరీలో ఫోటో తీసుకొని ఆ గ్యాలరీకిలో ఉన్నటువంటి ఫోటోని ఇందులోకి తీసుకొచ్చి మనం ఈజీగా చేసుకోవచ్చు. సో పైన ఉన్నటువంటి పెన్సిల్ సింబల్ని క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవడానికి ఉంటుంది. సో చూడండి, నేను ఒక టెక్స్ట్ కొడుతున్నాను, హౌ టు క్రియేట్ థంబ్నైల్, హౌ టు క్రియేట్ థంబ్నైల్ ఇన్ మొబైల్. సో ఈ టెక్స్ట్ కూడా మనకు తెలుగులో కావాలంటే తెలుగు లాంగ్వేజ్ పెట్టుకోవచ్చు, మనకి ఇంగ్లీష్లో పెట్టుకోవాలన్నా ఇంగ్లీష్లో కూడా మనం ఈ టెక్స్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ అనేది ఫోటోకి ఫ్రంట్ సైడ్లోకి వస్తుంది కాబట్టి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో టెక్స్ట్ యొక్క సైజ్ కానీ, కలర్స్ కానీ, స్టైల్, ఫాంట్ సైజ్ కానీ, చూడండి అక్కడ ఏ అని క్లిక్ చేసిన తర్వాత మనకు ఫాంట్ సైజు, టెక్స్ట్ యొక్క సైజు, సో దాని పొజిషన్ ఎక్కడ ఉండాలి, మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం, సో ఇవన్నీ కూడా మనం ఇందులో క్రియేట్ చేసి జూమ్ చేసుకోవచ్చు, సైజు పెంచుకోవచ్చు, సైజు తగ్గించుకోవచ్చు. సో ఇది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి అట్రాక్టివ్గా థంబ్నైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో దీంట్లో మనం ఈజీగా మనం థంబ్నైల్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. టెక్స్ట్, ఫాంట్ సైజు, కలరు, బ్రైట్నెస్, సో అది
టెక్స్ట్ ఏ విధంగా ఉండాలి, స్టైల్ కానీ, దాని యొక్క రైట్ సైడ్ ఎలా ఉండాలి, లెఫ్ట్ ఎలా ఉండాలి. సో చూడండి, టెక్స్ట్ యొక్క కలర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. చెప్పండి, మనం టెక్స్ట్కి కొన్ని టెక్స్ట్లో చూస్తుంటాం మనం, సేమ్ టెక్స్ట్ మొత్తం ఒకే కలర్ కాకుండా, సో కలర్ఫుల్గా చేసుకోవడానికి మనం మనకు నచ్చిన ఫోటోని, సో ఈ ఫోటో యొక్క ఈ ఫోటోలో ఏమేం కలర్స్ అయితే ఉంటాయో దాంట్లో మనకు టెక్స్ట్లోకి వచ్చేస్తుంది, టెక్స్ట్ లోపలికి వచ్చేస్తుంది. సో దాన్ని డెలీట్ బటన్ అయితే మనకి మామూలుగా నెక్స్ట్ ఒరిజినల్ కలర్ వచ్చేస్తుంది. సో దీని యొక్క రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో చూడండి, కారులాగా కూడా చేసుకోవచ్చు. ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్ చూస్తున్నాం మనం కదా, చాలా రకాలైనటువంటి ఫాంట్ స్టైల్ మనకి ఇక్కడ ఉన్నాయి. సో మీ ఫాంట్ మీరు కూడా ఒక సొంతంగా ఫాంట్ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సో మీకు నచ్చిన ఫాంట్ అనేది దీంట్లో పెట్టుకోవచ్చు. చూడండి, మనకు చాలా రకాలైనటువంటి ఫాంట్స్ ఉన్నాయి. చూడండి, మనకి హౌ టు క్రియేట్ థంబ్నైల్స్ ఇన్ మొబైల్ అనేది నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు. సో ఇక్కడ బోల్డ్గా చేసుకోవచ్చు, ఇటాలియన్గా చేసుకోవచ్చు, దాన్ని కొంచెం ఫోల్డ్గా చేసుకోవచ్చు, కరువులాగా కూడా చేసుకోవచ్చు మనకి స్టైలిష్గా. చూడండి, సో మన సైజు తగ్గించుకొని నీట్గా కరువులాగా కూడా మనకు సెట్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ అంటే అది ఫాంట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. ఫాంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఎలాంటి కలర్ యూజ్ చేయాలి. సో ఫాంట్కి సంబంధించినటువంటి టోటల్ ఎడిట్ ఆప్షన్స్ మొత్తం దీంట్లో మనకి ఉంటుంది అన్నట్టు. పిక్సెల్ ల్యాబ్ ఈ యొక్క యాప్ ఉంటే సరిపోతుంది మనకి. సో దానికి ఎలాంటి సాఫ్ట్వేర్స్ కానీ ఎలాంటి అవసరం లేదు. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేసిన వారికి యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే చాలా డౌట్స్ ఉంటాయి అన్నట్టు, థంబ్నైల్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా పెట్టుకోవాలి. సింపుల్గా మనం థంబ్నైల్ క్రియేట్ చేసుకోవచ్చు, దీన్ని ఎవరినేమో అడగాల్సిన అవసరం లేదు. కొంతమంది ఎలా ఫీల్ అవుతుంటారంటే మనం ఎవరికైనా చెప్తే వాళ్ళు మనలాగా ఎలా కాపీ కొడతారో, మనల్ని కాపీ కొట్టి ఎలా వీడియో చేసుకుంటారో, వాళ్ళు ఎలా పాపులర్ అవుతారు అన్నారు. సో మనకు తెలిసిన విషయం ఏదైనా సరే ఇతరులకు చెప్పినామనుకోండి, సో మన వల్ల ఒకరు యూజ్ చేసుకున్నారనుకోండి, సో అది మనకి హ్యాపీగా ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి మానిటైజేషన్ ఎలా చేయాలి, గూగుల్ యాడ్సెన్స్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను మీకు. సో ఇక్కడ మనం స్టిక్కర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన స్టిక్కర్స్. చూడండి, మనకు నచ్చినటువంటి స్టిక్కర్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనం చాలా రకాలైనటువంటి స్టిక్కర్స్ మనకు ఉంటాయి. సో ఈ యూట్యూబ్ ఈ థంబ్నైల్స్ని మన యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ వీడియోస్కి ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే, సో దానికి కూడా ఒక సపరేట్ యాప్ అవసరం ఉంటుంది అన్నట్టు. వైటీ స్టూడియో అనే యాప్ మనకి కంపల్సరీ కావాల్సి ఉంటుంది. సో ఈ ఇందులో క్రియేట్ చేసుకున్నటువంటి మన ఇమేజ్ని మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. పైన ఉన్నటువంటి గ్యాలరీ బటన్ దొరికితే అక్కడ సేవ్ అని వస్తుంది. చూడండి, ఇమేజ్ యొక్క కలర్స్ చాలా రకాలైనటువంటి ఎడిట్ ఆప్షన్స్ మనకి పిక్సెల్ ల్యాబ్లో ఉంటాయి. ఇందులో క్రియేట్ చేసుకున్నటువంటి ఇమేజ్ని మనం గ్యాలరీలో సేవ్ చేసుకొని యూట్యూబ్ స్టూడియో యాప్, వైటీ స్టూడియో యాప్ అనేది కంపల్సరిగా మనకు అవసరం ఉంటుంది. సో దాంట్లో నుంచే మనం థంబ్నైల్ అనేది మన వీడియోస్కి యాడ్ చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, సో ఇలా మన థంబ్నైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో ఇది మనకి ఖచ్చితంగా యూట్యూబ్ బ్యానర్కి కావాల్సి ఏంటంటే, ఇక్కడ మనం
ప్రజెంట్ కస్టమైజ్ స్కోర్ ప్రొఫైల్ వెబ్సైట్ చూడండి, యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అని ఉంది కదా, సో ఆ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ అనేది క్లిక్ చేసుకుంటే మనకు యూట్యూబ్కి సరిపోయేంత కరెక్ట్ ఫిట్గా ఇమేజ్ అనేది సెట్ అయిపోతుంది అన్నట్టు. సో దీన్ని మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. సో హైట్ కూడా మనకి 740 లేదా 840 ఉంటే మనకు యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ వీడియోస్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో దీని యొక్క క్వాలిటీని కూడా మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. హై కానీ మీడియం క్వాలిటీ కావాలంటే మీడియం క్వాలిటీ, సో మనకి ఏమైనా కొటేషన్స్ కావాలంటే కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. పైన 2 డాట్స్లో కొటేషన్ సింబల్ కనిపిస్తుంది కదంటే అక్కడ షేర్ బటన్ పక్కన, సో దాన్ని క్లిక్ చేస్తే మనకు కొటేషన్స్ అనేవి, సో ఇలా మీకు మోటివేషనల్ కొటేషన్స్ పెట్టాలనుకున్నా, ఏ మనకు వీడియోకి ఏ వీడియోకి సంబంధించినటువంటి కొటేషన్స్ కావాలన్నా, సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో పైన ప్లస్ సింబల్ నొక్కితే మనకు అక్కడ లాక్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ లాక్ బటన్ క్లిక్ చేస్తే మనం ఆ ఇమేజ్ కదలకుండా చూసుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు మనం టెక్స్ట్ యాడ్ చేసుకున్నాం కదా, టెక్స్ట్కి బిసైడ్లో ఫోటో ఎలా పెట్టాలి, మనం కొన్ని వీడియోస్కి చూస్తుంటాం పక్కన ఇమేజ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి మ్యాటర్ మనం పెట్టుకోవచ్చు. సో ఈ పిక్సెల్ ల్యాబ్ యాప్లో కూడా మనం నీట్గా కింద చూడండి, సర్కిల్ లాగా ఉంది కదా ఏకి పక్కన, సో దాన్ని క్లిక్ చేస్తే మనం ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. సో మనం టెక్స్ట్ యాడ్ చేసుకొని మనం ఇమేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం ఇమేజ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈజీగా మనం థంబ్నైల్స్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కింటి పిల్లోడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.